ముదిరేపల్లిలోని మాజీ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవికి లిటిల్ ఫ్లవర్ స్కూల్ వారు ఘన సన్మానం చేశారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు వివేకానంద ఐకాన్ అవార్డును వైష్ణవికి తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ రఘురామయ్య ఆధ్వర్యంలో అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులకు అవకాశం ఉన్నంత మేరలో ఇతరులకు సాయం చేయాలని, వృద్ధులకు సహాయపడాలని, దాచుకున్న డబ్బును ఇతరులకు సాయం చేయాలనే దృఢ సంకల్పంతో అమ్ములు వైష్ణవి ఎన్నో విధాలుగా కరోనా టైంలో కూడా అనాథ శవాలకు నేనున్నానంటూ దహనానికి డబ్బులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని కొనియాడారు. ఇలాంటి ఎన్నో విషయాలు దృష్టిలో పెట్టుకుని విశ్వగ్రూప్ ఫౌండేషన్ వారు వివేకానంద ఐకాన్ అవార్డు అంబులి వైష్ణవికి అందజేశారన్నారు. Already it was given, those people came that day to high school when this program was arranged to Penn State here. But Dr. Manoj Garu recently asked, sir, one more award she got from them, that is called, how do you call them? Viswaguru? Swami Vivekananda Icon Award given by Viswaguru Foundation. Andariki namaskaram, naa peru Ambula Vaishnavi. Munnepalliki chendina pramukha vaidyulu డాక్టర్ అంబుల మనోజ్ గారికి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు ముందేపల్లిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో మా మండల రెవెన్యూ ఆఫీసర్ గారి సపోర్ట్తో ఈరోజు హైదరాబాద్కు చెందిన శ్రీ విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ వారి నుంచి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ 2022 అవార్డుని నాకు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరి సమక్షంలో మా మండల రెవెన్యూ ఆఫీసర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేది నాకు ఎంతో ఆనందకరంగా భావిస్తుంది. ప్రముఖ నాయకులతో కూడా చాలా కలిసి పనిచేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన వచ్చినప్పుడు కలిసింది. అప్పుడేమో సమయ కేంద్ర కోసం పోరాడి, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసింది. అప్పుడు కూడా చాలా అమరావతిని అభివృద్ధి చేయాలని కోరింది. సో ఈ విధంగా తన ప్రముఖ నాయకులే కాకుండా చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా పరిగెట్టుకెళ్ళి వాళ్ళకి ఏదో తనకు తోసిన సహాయం చేసి